Hi viewers, welcome to our channel, Kavithashok Educational and Motivational Channel. Viewers, korika meraku ee roju nunchi manamu TET sambandhinchinatuvanti mathematics nu kuda explain cheyadam jarugutundannamata. First manam paper 2 tho start chesamu, paper 2 mathematics. DSE kottali ante ఇప్పుడు మనకు మళ్ళీ కూడా డిఎస్సి ఏసే సూచనలే ఉన్నాయి. ఇంతకుముందు కాకుండా టెట్ కాకుండా ఈ డిఎస్సి కొట్టాలి అంటే కంపల్సరీగా కావాల్సింది ఏంటంటే టెట్ క్వాలిఫై కావడం అన్నమాట. టెట్ క్వాలిఫై కావాలి అంటే బాగా డిఫికల్ట్ టాపిక్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఈ మ్యాథమెటిక్స్లో ఎవరైతే పర్ఫెక్ట్గా ఉంటారో, స్కోర్ బాగా చేయగలుగుతారు, ఎస్పెషల్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్లకు మ్యాథమెటిక్స్ చాలా ప్రాబ్లం అవుతుంది. మ్యాథమెటిక్స్ వాళ్ళకు కూడా మ్యాథ్స్ పర్ఫెక్ట్గా ఉంటేనే టెట్ సీట్ రావడం చాలా, అంటే టెట్ క్వాలిఫై కావడం అనేది పెద్ద టార్గెట్ అన్నమాట. మీకు సాధ్యమైనంత వరకు ప్రతి క్వశ్చన్కు సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇవ్వడం జరుగుతుంది. ఏమైనా డౌట్స్ ఉన్నా ఆ చాప్టర్ చెప్పేటువంటి చాప్టర్లో డౌట్స్ ఉంటే కింద డిస్క్రిప్షన్లో ఆ చాప్టర్కి సంబంధించినటువంటి అంత మెటీరియల్ ఉంటుంది. మీరు అది చూసుకుంటే మ్యాక్సిమం 99% మీకు డౌట్స్ అన్నీ క్లారిఫై అయిపోతాయి అన్నమాట. మీరు చేయాల్సిందల్లా ఏంటంటే మాకు మీన్ చేసేటువంటి హెల్ప్, మీకు టెట్ పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేయడం నేను కాన్ఫిడెన్స్గా చెప్తున్నాను. ఇవి ఫాలో అయ్యే వాళ్ళు 100% మ్యాథమెటిక్స్ పేపర్ని ఈజీగా చేయగలుగుతారు. సో సాధ్యమైనంత మీకు టెట్కు సంబంధించినటువంటి అంటే రాసేవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్లకు మా ఛానల్ని షేర్ చేయండి, అందరికీ యూజ్ అయ్యేలా చేయండి, అందరితో పాటు మనం అనేలా ఉండండి. టెట్ పర్ఫెక్ట్గా క్వాలిఫై కావాలని అందరికీ ఆల్ ది వేస్ చెప్తూ మనం ఈరోజు టెట్ పేపర్ 2ని స్టార్ట్ చేస్తున్నాము. ఇప్పుడు మనము ఈజీ టాపిక్ నుంచి, స్కోర్ చేసే టాపిక్ నుంచి స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ మనం సెట్స్కి సంబంధించినటువంటి అంటే సమితులు అనేటువంటి చాప్టర్లో క్వశ్చన్స్ ఎలా అడుగుతున్నారో చూద్దాం. ఫస్ట్ 2017లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇది. ఒక్కొక్క క్వశ్చన్కి సంబంధించినటువంటి ఎక్స్ప్లెనేషన్ క్లియర్గా ఇస్తాను నేను. సో ఈ విధంగా మీరు ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా చేయొచ్చు అన్నమాట. క్లారిటీ కోసం ఏంటంటే డిస్క్రిప్షన్లో లింక్ కూడా పెట్టేశాను ఆ చాప్టర్ సంబంధించింది. అవి చూసుకుంటే ఇంకా మీకు పర్ఫెక్షన్ అనేది వస్తుంది. దీన్ని చూసి మీరు నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. రైట్, క్వశ్చన్ ఏంటో చూద్దాం. లెట్ ఏ అండ్ బి బీ ఎనీ టూ సెట్స్, దెన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఫాల్స్. ఏ కామా బీలు ఏవైనా రెండు సమితులైతే క్రింది వాటిలో ఏది అసత్యం? క్వశ్చన్ చూడటంలోనే కన్ఫ్యూజన్ ఉంది చూడండి. ఏది సత్యం ఏది అసత్యం మనం చూసుకోకుండా ఏం చేస్తాము అంటే డైరెక్ట్గా ఏదైతే ట్రూ అవుతుందో దాన్ని టిక్ పెడతాం. అడిగిన క్వశ్చన్ అది కాదు, ఏది అసత్యం అంటున్నాడు, విచ్ ఈస్ ఫాల్స్. సో ఇది సరిగా చూడలేదు అంటే మనం ఫస్ట్ మార్క్ అక్కడే కోల్పోతాము. మీరు చూడాల్సింది ఇది అన్నమాట. రైట్, ఫోర్ టార్గెట్స్ ఇచ్చాడు మనకు. ఈ ఫోర్ కండిషన్స్లో ఏది ఫాల్స్ కండిషన్ చెప్పాలి. మీకు నేను టూ వేస్ చెప్తాను. టూ వేస్లో మీకు ఏది కన్వీనియంట్గా ఉంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అది యూజ్ చేసుకొని పెట్టుకోండి. ఫస్ట్ కన్వీనియన్స్ చూడండి. ఇక్కడ ఇలా ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మనము వెరిఫికేషన్ మెథడ్ అంటారనమాట దీన్ని, ఎగ్జాంపుల్ మెథడ్ అని. సో ఏబీలతో ఉంది కదా ప్రాబ్లము, ఏని బీని సెలెక్ట్ చేసుకోవాలి. ఏ 1, 2, బి 2, 3. అంటే మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎప్పుడు కూడా ఇక్కడ ఏ ఎలిమెంట్స్ సెలెక్ట్ చేసుకున్నా టూ ఎలిమెంట్స్ కంటే ఎక్కువ తీసుకోకండి. ఇంకొకటి ఏంటంటే కంపల్సరిగా ఈ రెండింటిలో ఏదైనా ఒక ఎలిమెంట్ అనేది కామన్గా ఉండేటట్టు తీసుకోండి. ఇక్కడ 2 ఉంది, ఇక్కడ కూడా 2 తీసుకోండి. అప్పుడు ఏంటంటే ప్రాబ్లం చేయడం ఈజీ అవుతుంది అన్నమాట. రైట్, ఏ 1, 2. సార్ నేను ఏ కామా బి తీసుకుంటా అంటే ప్రాబ్లం ఏం లేదు, ఇవి కన్వీనియంట్గా ఉన్నాయి కాబట్టి ఇవి తీసుకున్నాను అనమాట నేను. రైట్, ఇప్పుడు ఒక్కొక్క కండిషన్ చెక్ చేద్దాం మనం. ఏ మైనస్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పై. రైట్, ఫస్ట్ దీంట్లో ఏం కావాలి మనకు, ఏ మైనస్ బి కావాలి. ఏ మైనస్ బి అంటే ఏంటి, 1, 2, -2, 3. ఏ మైనస్ బి అంటే ఏలో మాత్రమే ఉండేటువంటి, అంటే రెండిట్లో కామన్గా ఏదైతే ఉంటుందో అది ఏలో కట్ చేయాలి. అంటే ఏం మిగులుతుంది, ఏలో 1. మీ బీ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఏ మైనస్ బి అన్నప్పుడు మనం కాన్సన్ట్రేట్ చేయాల్సిందల్లా ఏ, రెండిట్లో కామన్గా ఏదైతే ఉంటుందో దాన్ని ఏలో కట్ చేయాలి, మీ ఎలిమెంట్ రాయాలి, ఇది ఏ మైనస్ బి. నెక్స్ట్ ఇంకేముంది, ఏ ఇంటర్సెక్షన్ బి ఉంది. రైట్, ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే రెండిట్లో కామన్గా ఉండేటువంటి ఎలిమెంట్. ఇంటర్సెక్షన్ అంటే కామన్ ఎలిమెంట్ అనమాట. ఏంది, 2 వచ్చేసి. ఏ మైనస్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. రైట్, ఏ మైనస్ బి అంటే ఏంటి, 1. యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే 2. రైట్, యూనియన్ అంటే మొత్తం ఎలిమెంట్స్ కలిపి రాయడం అనమాట. సో ఇక్కడ 1 ఉంది, 2 ఉంది, 1, 2 రెండు వచ్చేసినాయి.
1-2 అంటే మీనింగ్ ఏంటి? ఇది 1-2 అంటే ఏ అంటే ఏమైంది? ఏ మైనస్ బి యూనియన్ ఏ ఇంటర్ సెక్షన్ బి అనేది ఏమైందంటే ఏ అండి. ఏ మైనస్ బి యూనియన్ ఏ ఇంటర్ సెక్షన్ బి వల్ల ఏ అండి అంటే ట్రూ. మీరు తొందరపడి ట్రూ కాబట్టి ఇది ఆన్సర్ పెట్టకండి. వాడు అడిగింది ట్రూ గురించి కాదు, ఏంటి అసత్యం ఏంది అంటున్నాడు, ఫాల్స్ ఏంటో అంటున్నాడు, కాబట్టి ఇది ఓకే. నెక్స్ట్ సెకండ్ చూడండి, ఏ మైనస్ బి మన దగ్గర ఆల్రెడీ ఉంది, బి మైనస్ ఏ చేద్దాం. బి మైనస్ ఏ అంటే ఏమవుతుంది? బి అంటే 2, 3 మైనస్ ఏ అంటే 1, 2. ఈ రెండింటిలో కామన్గా ఉన్నది ఏంటి? 2. ఇది కట్ చేయండి. సో బి మైనస్ ఏ అంటే ఏమవుతుంది అప్పుడు? 3 అవుతుంది. మనకు కావాల్సింది ఏంటి? ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ. ఏ మైనస్ బి అంటే ఏంటి? 1. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ అంటే ఏంటి? 3. ఈ రెండిట్లో కామన్గా ఉన్నది ఏంటి? ఏం కామన్గా లేవు, ఇది 1 ఇది 3. కామన్గా ఏం లేదు కాబట్టి ఏమవుతుంది? నల్ సెట్ అవుతుంది. అంటే ఏ మైనస్ బి ఇంటర్సెక్షన్ బి మైనస్ ఏ వాల్యూ ఏమవుతుంది? 5 అవుతుంది. రైట్, ఇది కూడా కరెక్ట్, ట్రూ. నెక్స్ట్ థర్డ్, ఏ మైనస్ బి యూనియన్ ఏ. ఏ మైనస్ బి యూనియన్ ఏ. ఏ మైనస్ బి అంటే ఆల్రెడీ కనుక్కున్నాం మనం 1. ఏ అంటే ఏంటి? 1, 2. యూనియన్ అంటే ఏంటి? మొత్తం ఎలిమెంట్స్ రాయటం. అంటే 1 మళ్ళీ 1, 2 అంటే 1 ఒకసారి వచ్చింది కాబట్టి మళ్ళీ రెండోసారి రాయాల్సిన అవసరం లేదు, అంటే రిపీట్ కావద్దు అనమాట. కాబట్టి ఏమవుతుంది? 2 అవుతుంది. కాబట్టి ఈ వాల్యూ ఏమవుతుంది? 1, 2 అంటే మళ్ళీ ఏ అవుతుంది. 1, 2 అంటే ఏ అవుతుంది. కానీ ఇక్కడ ఏమిచ్చాడు? బి అని ఇచ్చాడు, కాబట్టి ఇది ఫాల్స్. ఎప్పుడైతే ఫాల్స్ అవుతుందో మీరు మిగతాది చెక్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? ఫాల్స్, అసత్యం ఏది అన్నాడు, కాబట్టి ఆన్సర్ ఇది అవుతుంది, 3 అని టిక్ పెట్టుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇదే ప్రాబ్లాన్ని మనము ఒక షార్ట్కట్ వే యూజ్ చేసుకుని కూడా సాల్వ్ చేయొచ్చు అనమాట. కాకపోతే అది చేయాలి అంటే మీకు వెన్ డయాగ్రామ్ మెథడ్ ఏంటో తెలియాలి. ఏమి యూజ్ చేస్తామంటే వెన్ డయాగ్రామ్ యూజ్ చేస్తాం. ఇక్కడ ఎన్ని సెట్స్ ఉన్నాయి? 2 సెట్స్ ఉన్నాయి. ఎలా తీసుకుంటున్నావు చూడండి. ఇది ఏ సెట్, ఇది బి సెట్, ఇది యూనివర్సల్ సెట్ అనమాట. ఇది ఇంకా ఈజీ ఉంటుంది వెన్ డయాగ్రామ్ చేస్తే. రైట్, ఇక్కడ ఏమంటున్నాడు మనకు? ఫస్ట్ ఈ పార్ట్ ఉంది కదా, ఏ పార్ట్ ఏమంటారు అంటే ఏ ఇంటర్సెక్షన్ బి, అంటే రెండింటికి కామన్గా ఉండేటువంటి పార్ట్ అనమాట. ఈ పార్ట్ ఏంటంటే ఇగో ఇక్కడ ఉంది కదా, ఈ పార్ట్ని ఏమంటారంటే ఏ మైనస్ బి పార్ట్ అంటారు. అంటే ఈ ఏలో నుంచి ఈ ఇంటర్సెక్షన్ పార్ట్ తీసుకున్నాం అనమాట, ఇది ఏ మైనస్ బి పార్ట్. ఈ పార్ట్ని ఏమంటామంటే బి మైనస్ ఏ పార్ట్. ఇది ఏ మైనస్ బి పార్ట్, ఇది బి మైనస్ ఏ పార్ట్. ఎస్, ఈ ఒక్క డయాగ్రామ్ వేస్తే చాలు, మనం అన్నిటి కూడా ఆన్సర్ చెప్పొచ్చు. చూద్దాం, ఫస్ట్ ఏ మైనస్ బి అంటే ఈ పార్ట్, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పార్ట్, యూనియన్ అంటే కలపమంటున్నాడు, కలిపితే ఏమవుతుంది? ఇది మొత్తం ఏ మైనస్ బి ఏ ఇంటర్సెక్షన్ బి కలిపితే ఏమవుతుంది? మొత్తం ఇది వస్తుంది. అంటే ఏమొస్తుంది? ఏ వస్తుంది, ఏ వస్తుంది, దట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ సెకండ్ పార్ట్ చూద్దాం, ఏ మైనస్ బి అంటే ఇది, బి మైనస్ ఏ అంటే ఇది, ఇంటర్సెక్షన్ అంటే ఈ రెండింటికి కామన్ ఎలిమెంట్, కామన్ ఏరియా అంటున్నాడు. ఇది ఇక్కడ ఉంది, ఇది ఇక్కడ ఉంది, కామన్ ఏముంటుంది? ఏమీ ఉండదు. కామన్ ఏముండదు అంటే పై అవుతుంది, ఇది పై అవుతుంది. సో అది కూడా కరెక్ట్. నెక్స్ట్ ఏ మైనస్ బి అంటే ఇది, ఏ అంటే ఇది మొత్తం, ఏ మైనస్ బి ఏ ఏం కావాలంటుంది? యూనియన్. యూనియన్ అంటే ఏంటి? మొత్తం మిక్స్డ్, మిక్స్డ్ కాబట్టి పెద్ద సెట్ ఏమవుతుందో అది. ఏ మైనస్ బి అంటే ఇది, ఏ ఇది, దీంట్లో పెద్దది ఏంటంటే ఏ, కాబట్టి ఆన్సర్ ఏం కావాలి? ఏ కావాలి. కానీ ఇక్కడ ఏముంది? బి ఉంది. సో ఇది రాంగ్. కాబట్టి చెక్ చేసుకోండి, ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది, ఏ అంటే ఏంటి? మొత్తం సెట్. ఏలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీసేమన్నాడు, ఏలో నుంచి ఏ ఇంటర్సెక్షన్ బి పోతే ఏమవుతుంది? ఏ మైనస్ బి అవుతుంది, ఏ మైనస్ బి అవుతుంది, ఇది గుర్తు. కాబట్టి ఫాల్స్ ఏంటి? ఇది. అంటే ఒక వెన్ డయాగ్రామ్ గురించి తెలిసినప్పటికీ కూడా మనం ఆన్సర్ని ఈజీగా చేయొచ్చు అనమాట. సో టెట్లో 1 మార్క్ అంటే మీకు మామూలు టార్గెట్ కాదు, ఇటు డిఎస్సికి యూజ్ అవుతుంది, మీరు టెట్ క్వాలిఫై కావడానికి కూడా యూజ్ అవుతుంది. ఈ సెట్స్ టాపిక్ అనేది చాలా ఈజీ టాపిక్, మనం ఈజీగా సాల్వ్ చేయడానికి అనమాట. ఈ విధంగా మనం సాల్వ్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.